విజయవాడలో ఒక పెను ప్రమాణం తప్పింది. విజయవాడ సూర్యరావుపేటలో ఒక ప్రమాణం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే కమలా నెహ్రూ మహిళా హాస్టల్ ప్రహారీ గోడ కూలిపోయింది. ప్రహారీ గోడ వెంట పార్కింగ్ చేసిన వాహనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఈ పూర్తిగా 5 కార్లు దెబ్బతినిపోయాయి. గోడ కూలిన సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఒక భారీ ప్రమాదం తప్పింది. పెను ప్రమాదం తప్పింది చెప్పొచ్చు. హాస్టల్లో సుమారుగా 230 మంది మహిళలు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఒకసారిగా హాస్టల్ ప్రహారీ గోడ కూలడంతో అక్కడే పక్కనే పార్క్ చేసినటువంటి 5 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ దృశ్యాలు మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ లోపల కనబడుతున్న ఆ బిల్డింగ్ కాంప్లెక్స్లోనే హాస్టల్ పిల్లలు ఉంటారు. అయితే ఆ గోడ కూలిన నేపథ్యంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఒకసారిగా పెను ప్రమాదమే తప్పినదే. 5 కార్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ కూలినటువంటి గోడ పూర్తిగా కార్ల పైన పడి ఉంది. ఆ గోడ ప్రహారీ గోడని ఆనుకొని ఆ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. సో ఆ గోడ కూలడంతో 5 కార్ల పైన ఆ ఇటుకలు చిత్రాలు మొత్తం పడడంతో ఒకసారిగా కార్లు మొత్తం కూడా నుజ్జు నుజ్జు అయిపోయాయి. సో ప్రహారీ గోడ కుప్పకూలడంతో అక్కడ కార్లు అయితే నుజ్జు నుజ్జు అయ్యాయి. కానీ ఆ సంఘటనా స్థలంలో ఎవరు కూడా పిల్లలు కానివ్వండి, హాస్టల్లో చదువుతున్న పిల్లలు కానివ్వండి, ఎవరితరాత్ర వ్యక్తులు లేకపోవడం కారణంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. విజయవాడ సూర్యారావుపేటలో జరిగింది ఈ ఘటన. అయితే ఈ కుప్పకూలినటువంటి గోడ విషయంలో హాస్టల్ సిబ్బంది, హాస్టల్ అధికారులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. పేరు సూర్యకుమారి అండి, వి సూర్యకుమారి, వర్కింగ్ హోమ్ సూపర్ నెంట్. ఏం జరిగింది, ఎప్పుడు గోడ కూలిందా? రాత్రి 2:30 పడిపోయింది. ఇప్పుడు ఆ వెహికల్స్ అన్ని ఎవరైనా వెహికల్స్ తెలియదండి. అంటే కోర్టు పని మీద వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు డైలీ, కానీ నైట్ అయ్యేసరికి తీసుకెళ్ళిపోతారు. మరి ఎందుకు వదిలేరో తెలియదు, రాత్రి ఉండిపోయినాయండి. మొత్తం ఎంతమంది? 196 మంది ఉన్నారండి. తర్వాత ఫస్ట్ ఇది 3 ఫ్లోర్లు అండి. పైన ఫస్ట్ ఫ్లోర్లో బాలసదనం అని ఎస్సీ బాలసదనం, బీసీ బాలసదనం ఉన్నారండి. ఆ టోటల్ మెంబర్స్ వచ్చి 29 మంది పిల్లలు, చిన్నపిల్లలు. మా వాళ్ళు కోచింగ్ను, తర్వాత ఎంప్లాయీస్ ఉంటారండి, చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, వాళ్ళు కలిపి 196 ఉన్నారు. 29 అండి. మీ వెహికల్స్ ఏమి లేవు దాంట్లో? లేవండి. ఎవరు ఇదంతా ఆడపిల్లలే కదండి, వెహికల్స్ ఏమి ఉండవు. ఏదన్నా స్కూటర్లు ఉన్నా లోన్ పెట్టుకుంటారండి. అంటే ఏంటి, ఏదన్నా బిల్డింగ్ ఇప్పుడు గోడ కూలింది కదా, బిల్డింగ్ ఏమన్నా అక్కడ డ్యామేజ్లు కానీ ఏమన్నా బిల్డింగ్? అంటే 25 ఇయర్స్ అయిందండి. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లోపాలు ఉన్నాయి. ఓన్లీ ప్రహరీ గోడ మాత్రం వర్షానికి అది తడిసి పడిపోయింది. ఓకే, దీన్ని మరి ఇక్కడ ఉంటున్నారా ఏమన్నా? అంటే విఎంసీ వాళ్ళకి లెటర్ 10 గంటలకు తీసుకెళ్ళి ఇప్పుడు పట్టుకెళ్తానండి, పట్టుకెళ్ళి ఇస్తానండి, తెలియజేస్తా. కానిస్టేబుల్స్ వచ్చారండి, ఒక 10 మంది వరకు చూశారు. వాళ్ళు ఆ సీఏ గారికి అది చెప్పారండి, వాళ్ళకి కూడా ఒక లెటర్ ఇస్తాను. అంటే ఇంకా విఎంసీ వాళ్ళు చూసారా? చూసారండి, 10 మంది వరకు వచ్చారండి వాళ్ళు, విఎంసీ వాళ్ళు వచ్చారండి, చూసి వెళ్ళారు. మేము కూడా లెటర్ విషయం తెలియజేస్తాం. అంటే మా వాళ్ళు ఏం తిరగరండి, డే టైం అయితే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ గోడ దగ్గర ఉంటారండి. డే టైం స్కూటర్లు అవన్నీ వరుసగా ఖాళీ లేకుండా పెట్టుకుంటారు, కానీ నైట్ అయ్యేసరికి ఖాళీగానే ఉంటుంది అండి, ఉండవు. మరి ఎందుకు ఉంచుకున్నారో తెలియదండి. వచ్చారండి, బిల్డింగ్ సంబంధించిన విఎంసీ స్టాఫ్ వచ్చారండి, 10 మంది వరకు వచ్చారు, ఉదయం వచ్చారండి. రెంట్ అండి, 25 ఇయర్స్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశారు హాస్టల్కి. 20 సంవత్సరాలు నడుపుతున్నారండి ఇక్కడ. మీరు ఎన్ని సంవత్సరాలు సూపరింటెండెంట్? నేను రీసెంట్గా వచ్చానండి, 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాను. విజయవాడ సూర్యరావుపేటలో ఒక పెను ప్రమాణం తప్పిందని చెప్పొచ్చు. కమలా నెహ్రూ మహిళా హాస్టల్ ప్రహారీ గోడ కూలిపోయింది. అయితే ఆ హాస్టల్లో ఇవతల వైపు కూడా అంటే రోడ్డు వైపుగా కూడడంతో అక్కడే పార్క్ చేసినటువంటి ఒక 5 కార్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి, నుజ్జు నుజ్జుగా అయిపోయాయి. అయితే హాస్టల్లో సుమారుగా 230 మంది విద్యార్థులు, ఇతర స్టాఫ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే లోపల వైపు పడకుండా అర్ధరాత్రి సమయంలో, రాత్రి ఏ సమయం కానీ పూర్తిగా ఆ గోడ ఇవతల వైపుగా రోడ్డు వైపు పడడంతో ఆ కార్లు అయితే నుజ్జు నుజ్జు అయ్యాయి. ఎటువంటి పెను ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు, కానీ కార్లు మాత్రం ధ్వంసమయ్యాయి. పూర్తి స్థాయి సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఓవర్ టు యూ.
విజయవాడలో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పాలి ఎందుకంటే విజయవాడ కోర్టు కాంప్లెక్స్ రోడ్లో ఉన్నటువంటి బాల సదన్ను ప్రహరీ గోడ కూలి ఐదు కార్లు ధ్వంసమయ్యాయి ప్రస్తుతం ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతం వద్ద ఉన్నాను చూడొచ్చు ఎంత పెద్ద గోడ కూలిందో ఒకసారి విజిలోసం మనం చూస్తున్నాము ఇది నిన్న రాత్రి 2 గంటలు 1 గంట 2 గంటల మధ్య కూలింది అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్న మాట ఈ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ బాల సదనము అనే దానికి సంబంధించినటువంటి భవనం ఇవన్నీ కూడా విఎంసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ భవనం అంతా కూడా నడుస్తుంది ఇక్కడ లోపల ఎస్సీ బాల సదన్ బీసీ బాల సదన్ సంబంధించినటువంటి విద్యార్థులు చిన్నపిల్లలు 29 మంది ఉంటారు అదేవిధంగా విద్యార్థి హాస్టల్గా దీన్ని నిర్వహిస్తున్నారు గత 23-24 సంవత్సరాలుగా హాస్టల్గా దీన్ని నిర్వహిస్తున్నారు లోపల 196 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇదిగా గోడలు పడడంతో పూర్తిగా కార్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఎంత దారుణమైన విజువల్స్తో మనం చూస్తున్నాము ఒకవేళ ఇది గనక పగటి పూట జరిగితే పెను ప్రమాదం జరిగేది చాలా సంఖ్యలో మరణాలు కూడా సంభవించే అవకాశం ఉండేది చూడొచ్చు ఒకసారి కారు మొత్తం కూడా నుజ్జు నుజ్జైపోయినటువంటి పరిస్థితి ఎంత బలమైనటువంటి రాళ్ళు కారుల మీద పడడంతో పూర్తిగా కారులన్నీ కూడా ఏ విధంగా నుజ్జు నుజ్జైపోయి మనం ఒకసారి విజువల్స్ చూస్తే కనుక ఒకవేళ దీంట్లో కనుక మనుషులు ఉంటే నిజంగా ఊహించడానికే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఆ స్థాయిలో ప్రమాదం సంభవించేది పూర్తిగా కూడా కారులన్నీ కూడా ధ్వంసమైనటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం విజయవాడలోని కోర్టు కాంప్లెక్స్ రోడ్ అంటారు ఈ రోడ్డు ప్రాంతంలో వీళ్ళు జనరల్గా ప్రతిరోజు కూడా కోర్టు విధులకు వచ్చేవాళ్ళు లేకపోతే వేరే ప్రాంతాలు వచ్చేవాళ్ళు ఇక్కడ కారు పార్కింగ్ చేసుకుంటారు తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కారులు తీసుకువెళ్ళిపోతారని చెప్తున్నారు కానీ నిన్న ఈ కార్లన్నీ తీసుకువెళ్ళకపోవడంతో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి ప్రమాదం అయితే జరిగింది ఒకసారి చూస్తున్నాం కదా మొత్తం కూడా ఈ కారు ఆల్టో కారు ఏ విధంగా ధ్వంసమైపోయిందో కారు సహా మొత్తం ఇక్కడ వరకు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ అంటే కార్ల మీద పడడమే కాదు రోడ్డు మీదకి దాదాపు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు రోడ్డు మీదకి వచ్చే చూడొచ్చు ఒకవేళ కనుక పగలపూట జరిగితే పెను ప్రమాదం చాలా మరణాలు అయితే సంభవించే అవకాశం ఉండేది కానీ అర్ధరాత్రి జరగడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు ముఖ్యంగా కాలేజీ ఇక్కడ హాస్టల్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అదేవిధంగా ఆడవ మహిళలు ఉన్నారు వాళ్ళంతా కూడా డే టైంలో కొంత బయట తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఒకవేళ ఇది పగడపూట జరిగితే నిజంగా ఊహించడానికే చాలా కష్టంగా ఉంది రాత్రిపూట జరగడం ఎలాంటి ప్రాణనష్టం అయితే సంభవించలేదు కానీ ఆస్తి నష్టం అయితే సంభవించింది 6 కార్లు అయితే పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఒకసారి ప్రహరీ కూడా చూడొచ్చు అక్కడ మొత్తం కూడా భూమి లోపల నుంచి అంటే పునాదుల లోపల నుంచి బయటకు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం చూస్తున్నాం చూడొచ్చు లోపల నుంచి పెకిలించుకుంటూ మరి ఈ ప్రహరీ కూడా ఇటు రోడ్డు మీదకి వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇదంతా కూడా మీకు కనబడుతుంది ఇది పైన ఇదంతా కూడా హాస్టల్ సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా ఇక్కడ ఇటువైపు చూడొచ్చు ఒకసారి ఇటు చూస్తున్నాం కదా ఇదంతా మా బట్టలు ఆరేసుకున్నటువంటి ప్రాంతం ఒకవేళ పగటిపూట జరిగినట్టయితే నిజంగా ఊహించడానికి కష్టంగా ఉంది ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది ఒకసారి ఇటు చూస్తే కనుక ఈ కారు కూడా పూర్తిగా టాటా సంబంధించిన టాటా ఇండికా కారు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాము పూర్తిగా 5 కార్లు అయితే ధ్వంసమైన పరిస్థితి దీనికి సంబంధించిన ఓనర్లకు ఎప్పటికీ ఇంటిమేషన్ అయితే ఇచ్చారు వాళ్ళు ఇక్కడికి వచ్చి వారి కార్లను చూసుకుని తీసుకువెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇక్కడ ఈ మహిళా శిశు సదన్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ రోడ్డు పక్కన ప్రహరీ గోడ పక్కన రాత్రి వేళల్లో పార్కింగ్లో పెట్టుకోరు జనరల్ పగటిపూట మాత్రం పెట్టుకుంటారు కానీ ఎందుకు వాళ్ళు ఉంచుకున్నారు తెలియదు ఈ ఓనర్స్ ఎవరో కూడా తమకు తెలియదని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళకి సమాచారం అయితే వెళ్ళింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి వెళ్ళారు ఈ భవనం అంతా కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భవనం వాళ్ళకి సంబంధించిన భవనం దీనికి రెంట్ పే చేస్తూ ప్రతి నెల విద్యార్థులు ఇక్కడ హాస్టల్లో ఉంటుంటారు మహిళా విద్యార్థులు కొంతమంది పిల్లలు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళంతా కూడా ఉలిక్కిపాటుకు గురైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పాలి ఏది ఏమన్నప్పటికీ ఒక భయంకరమైనటువంటి ఈ సంఘటనగా చెప్పాలి ఎందుకంటే పగటి పూట కనుక జరిగితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కానీ ప్రస్తుతం రాత్రిపూట జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఎందుకంటే ఈ కోర్టు కాంప్లెక్స్ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది ఎక్కువ మంది లాయర్స్ కానీ కేసులకు సంబంధించి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా రద్దీగా ఉండే ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఇది పగటిపూట జరిగితే కానీ నిజంగా ఊహించడానికి చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది రాత్రిపూట జరగడంతో కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం హాస్టల్లో పిల్లలు కానీ విద్యార్థులు అందరూ సేఫ్గా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే బిల్డింగ్ నాణ్యత మీద ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ప్రహరీ కూడా కూలిపోయింది ఇంత పెద్ద ప్రహరీ కూడా కూలిందంటే మా బిల్డింగ్లో కూడా ఏదైనా నాణ్యత లోపాలు ఉన్నాయా 25 సంవత్సరాల ముందు బిల్డింగ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా భవనాన్ని కూడా పరిశీలించాలని ఒక డిమాండ్ వినబడుతుంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు అదేవిధంగా విద్యార్థులు అక్కడ లోపల పనిచేసుకుని చాలామంది హాస్టల్గా దీన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి చాలామంది మహిళలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా
బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలను పరిశీలించి తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇక్కడ హాస్టల్ నిర్వహించాలా లేదనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో రాయి షార్ టీవీ విజయవాడ నుండి.